नरेंद्र मोदी तू क्या राज करेगा? 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 जय किसान, जय जवान, जय किसान, कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। केंद्र राष्ट्र प्रभुत्व रहित व्यक्ति का विधान आलो, केंद्र राष्ट्र प्रभुत्व रहित व्यक्ति, एनडीए, 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 जय जवान, जय किसान, जय जवान, जय किसान। ధర్నా కార్యక్రమం చేపట్టిన సోదరులారా, మరి 1947లో దేశానికి స్వతంత్రం వస్తే అప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితిని ఈ దేశంలో దాపరించింది. అప్పుడు ఉన్నటువంటి మాజీ ప్రధాని గారు అయితే వారు మన ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకొని ఆహార ధాన్యాలు మన దేశాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజలకు ఇచ్చేట సందర్భంలో అప్పుడున్న లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి గారు వారు సొంతంగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి దేశంలో ఉన్నటువంటి రైతులకు సబ్సిడీలు ఇచ్చి దేశంలో ఉన్నటువంటి రైతులకు సబ్సిడీలు విత్తనాలు ఇచ్చి ఈ దేశాన్ని మరి ఆంధ్రదేశంగా పంటకు బంగారు దేశంగా ఇచ్చిన సందర్భంలో మరి ఈ ప్రభుత్వం ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి తప్పదు అన్న అదాని అమ్మాని వెతుకుతూ ఉన్నారు. అందులో భాగంగానే రైల్వే ప్రైవేటీకరణ చేశారు, బిఎస్ఎఫ్ ప్రైవేటీకరణ చేశారు, అదేవిధంగా ఏరోప్లేన్
ప్రయత్నించేశారో మరి సింగరేణి గనులు కూడా ప్రయత్నించేశారో టోటల్ గా భారతదేశంలో లిమిటెడ్ కంపెనీగా భారతదేశంలో లిమిటెడ్ కంపెనీగా చేసేటువంటి కార్యక్రమంలో ముందున్నటువంటి ప్రధాని వారి దేశంలో ఉంటే కేవలం మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేటప్పుడు కేవలం కాంగ్రెస్ వర్గాలే దీన్ని వ్యతిరేకిస్తున్న సోదరులారా అకాలీ దళం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అందులో ఉన్నటువంటి ఇమ్రాన్ గారు అయితే రాజం వేసి మరి రైతుల పక్షాన ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసిన సోదరులారా చివరిగా ఒక మాట ఎద్దేసిన యువతం రైతేసిన రాజ్యం ఎప్పుడు సోదరులారా ఎద్దేసిన యువతం రైతేసిన రాజ్యం ఎప్పుడు సోదరులారా అందులో భాగంగానే ఈ కార్యక్రమం గుర్తు చేసిన మీ అందరు కూడా పేరు పేరు నాకు నమస్కారం తెలియజేస్తూ ధరలను ఏ విధంగానైతే ఇస్తామనేది బిల్లులో చెప్పకుండా 3 బిల్లులు పాస్ చేసుకొని మొత్తం వ్యవసాయ రంగాన్ని మరి సంక్షోభంలోకి నెట్టివేసేటటువంటి ప్రయత్నం ఈ దేశంలో జరుగుతుంది కనుక మరి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాటం చేయడానికి ఈనాడు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయం మీద అటువంటి ఆధారపడేటువంటి వాళ్ళు ఈనాడు దేశంలో 72 కోట్ల మంది ఉన్నారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, మరి పారిశ్రామిక రంగం కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. సేవా రంగం కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. వ్యవసాయం లేకపోతే ఈ దేశంలో అభివృద్ధి లేదు, జాతీయోత్పత్తి లేదు, జాతీయ ఆదాయం లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. మనందరికీ తెలుసు కరోనా సంక్షోభంలో ఈనాడు వ్యవసాయమే ఈ దేశాన్ని ఆదుకుంటుందని స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఈ బిల్లుల వల్ల మనం జరగబోయే నష్టాల్ని ప్రజలకు వివరించడం కోసమే ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదట వ్యవసాయ ఉత్పత్తులన్నీ స్థానికంగా ఉండే వ్యాపారుల చేతిలోకి వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే రైతులకు కనీస ధరలు రావు. ఈ దేశంలో ఉన్నటువంటి 90% చిన్నకారు రైతులు, చిన్నకారు రైతులు వేరే మార్కెట్లలో అమ్ముకునే పరిస్థితి, దానికి ఎవరు ధాన్యం తీసుకొని పోరు. ఆ వ్యవస్థ మొత్తం మీద మూసివేయడానికి సిద్ధపడేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కనుక ఒకవైపు విద్యుత్ సంస్కరణల పేరిట మళ్ళీ రైతులకు మీటర్లు బిగించాలనేటువంటి జవాన్ జై కిసాన్. మరి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రాజెక్టులు కట్టింది, ఉచిత విద్య తెచ్చింది, కనీస ధరలు ఇచ్చింది, తర్వాత రైతులను ఆదుకుంది, చిన్నకారు రైతులను సన్నకారు రైతులకు సబ్సిడీలు ఇచ్చింది, పేదలకు భూములు పంచినటువంటి పార్టీ, పేదలకు ఇల్లు పంచినటువంటి పార్టీ ఈనాడు కాంగ్రెసే. ఈ దేశంలో 70 సంవత్సరాలలో దాదాపు 40 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించి ఈ స్థితికి తీసుకొస్తే అన్ని ప్రైవేటీకరిస్తూ తర్వాత ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏమైనా పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం వ్యాపారం తోటితో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కనుక ఈ ప్రభుత్వాలను మనం అందరం హెచ్చరిస్తూ నిరసన తెలియజేస్తే తప్ప పరిష్కారాలు దొరకాయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం మీద చూస్తే మక్కల ధర 1,50 రూపాయలు ఉంది. ఈ పరిస్థితి రావడం కారణం ఉద్యోగాలు ఇవాళ 1,450 రూపాయలు ధర ఇవాళ 1,450 రూపాయలకు వచ్చింది. 700 రూపాయలు తగ్గిందని గల కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఇలా రైతులు దోచుకుంటున్నాయి. ఈ తెచ్చిన ఆర్డినెన్స్ తోటి రైతులు ఏ రకంగా లాభమైందో మాకు అయితే అర్థమవుతలేదు. ఇలా ఎంఎస్పీ 1,430 రూపాయలు ఉన్న ధర ఇలా 1,450 రూపాయలు ఉంది. మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కొనాలా, ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఈ తెచ్చిన ఆర్డినెన్స్ మీద పునరాలోచించి ఈ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకుపోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాక మిథన్ నోట్ల రద్దు చేసారు. ఆ రద్దు అప్పుడు ఏమన్నారు, రైతులకు ఒక్కొక్క రైతుకునే 15 లక్షలు ఖాతాలు ఎత్తా అని చెప్పారు. అవి ఇప్పటికీ లేవు. మళ్ళీ మొక్కజొన్న కానీ వడ్లు కానీ మద్దతు ధర ప్రకటిస్తలేరు. అంటే ఇంత రేటు కొంటాము అనేది ప్రకటిస్తలేరు. ఇలా మొక్కజొన్న పెట్టాలంటే కూలీలకు, విత్తనాలకు, యూరియా ఇవన్నీ జిఎస్టీ పెట్టి ఇవన్నీ రైతులను ఇబ్బంది పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతూ ఇలా బాగా బాధ పెడుతున్నారు. మరి ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రైతుల కోసం న్యాయం చేస్తూ మరి అందరం పోరాడాలా. రైతు ఎంత కష్టం ఉంటే రైతు అంటే రాజు రైతులు రాజు చేస్తా అని ఎప్పుడు రైతు లేదు, అసలు రాజ్యం లేదు. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ అన్ని
సబ్సిడీలు తీసేసి రియల్ మొక్కజొన్న మీద కానీ వేరుశనగ మీద కంది పెసరు అన్నిటి మీద సబ్సిడీలు తీసేసి మరి రైతులని ఇంత ఇబ్బంది పెడితే ఇవాళ చిన్నకారు సన్నకారు రైతులు బదర్న పడే అవకాశం ఉంది. మరి తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు మేలు చేయాలి. బీజేపీ ప్రభుత్వం రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అధికారాల్లోకి వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర రైతులకు ప్రకటించకపోగా ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కి ఈ రోజు ఆసాంగా బిల్లులో లేని అంశం ఏంటంటే ఏదైనా ప్రైవేట్ వ్యక్తి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఇస్తాడు అని ఎక్కడా లేకుండా ఆ బిల్లును తేవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటులకు ధారాతం చేస్తున్నాడు. బీపీసీఎల్ కంపెనీ నమ్మేసుకున్నాడు, ఎల్ఐసీ నమ్మేసుకున్నాడు, ఎల్ఎన్ ప్రైవేట్ చేసాడు, రైల్వే ప్రైవేట్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రైతులు కూడా తీసిపోయి అంబానీ ఆదాని చేతులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే ఏవైతే మొన్న బిల్లులు అవి పాస్ చేసుకున్నారో అవి వెంటనే ఉపసంహరణ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షానంగా డిమాండ్ చేసింది. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట పెద్దలు, శాసనమండలి సభ్యులు, పెద్దలు గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుల పక్షాన రైతులకు అండగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ఎవరైనా రైతులు కష్టపడి పంట పండిస్తే ఏ పంట పండించినా కూడా ఎవరైనా కొనేటువంటి బిల్లును తీసుకొచ్చిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ యొక్క ఫలానా మొక్కజొన్న కానీ వరికి కానీ పత్తికి కానీ ప్రభుత్వం ఈ రేటు ఫిక్స్ చేస్తుంది, ఇంతకంటే ఎక్కువ ఎవరైనా కొనుక్కోనటువంటి నిబంధన పెడితే అది వేరే ఉండేది. కానీ ఈరోజు కష్టపడి పంట పండించిన రైతుకు సకాలంలో ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ పంట తీసుకొచ్చిన తర్వాత బాబా ఏ యొక్క సాహుకారు కానీ ఎవరు కానీ డబ్బులు నగదు పట్టుకొని వస్తే తక్కువ ధరకు అమ్మేటువంటి అవకాశాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూడా విషయం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేయలేదలుసుకున్నాం. అయ్యా నువ్వు రాష్ట్రంలో దేశంలో రాజ్యంలో అధికారంలో రాకముందు ఏం మాట్లాడినావు, పేదవాళ్ళ యొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు నీ అకౌంట్లో జమ చేస్తానని మాట్లాడినావు. ఈరోజు భారతదేశం 80% రైతు కుటుంబాలు, రైతు యొక్క ఆధారితమైనటువంటి కుటుంబాలు. ఈరోజు నువ్వు యొక్క బిల్లు ఎందుకు తీసుకొచ్చినావు, నీకున్నటువంటి పెట్టుబడిదారి వర్గము టాటా బిర్లా అదానీ పెద్ద పెద్ద డబ్బున్నటువంటి పెట్టుబడిదారు యొక్క కనుసైగలో ఇలా దేశాన్ని నడుపుతున్నావు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈరోజు జైతాల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా రైతులకు అండగా ఈరోజు యొక్క కార్యక్రమం తీసుకున్న విషయాన్ని తెలియజేసుకుంటూ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదు, ఈ యొక్క బిల్లును రద్దు పరిచేంత వరకు మేము పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా. ఈనాటి నిరసన కార్యక్రమం ప్రధానంగా మొన్నటి వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫ్రీ ట్రేడింగ్ అనేటువంటి ఒక నిబంధనతో వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఏ ప్రాంతంలో ఉత్పత్తి చేసినా కానీ దేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధంగా ఏదైతే చట్టాన్ని రూపొందించడం జరిగిందో ఆ చట్టంతో ఇలా రైతాంగం ఎదుర్కోబోయేటటువంటి యొక్క సమస్యలు, ఇబ్బందులను మరి వివరించి వీళ్ళు ఈ బిల్లులో ఉపసంహరణ ఆవశ్యకత తెలియజెప్పాలని చెప్పని ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక బిల్లు రైతు సంక్షేమం కొరకు ఉపయోగపడ్డట్టయితే కాంగ్రెస్ పార్టీ బిల్లుకు మద్దతు తెలపడానికి అగ్రభాగా నిలుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది సాధారణంగా మన ప్రాంతంలో ఏ రైతే కానీ చిన్న మధ్య తరగతి రైతాంగం 4 నుండి 5 ఎకరాల భూమి కలిగి ఉంటాడు. ఎక్కువ 5 ఎకరాల భూమి కలిగి ఉన్న రైతు 4 రకాల పంటలు పెట్టుకుంటాడు. ఈ 4 రకాల పంటలు ఏదైతే ఉందో ఎక్కువ లేకో 50 క్వింటళ్ళు 100 క్వింటళ్ళు ఆయన అమ్ముకోవాలని చెప్పి భావించినట్టయితే ఇతర రాష్ట్రాలు పోయి అమ్ముకునేటటువంటి ఒక అవకాశం ఆయనకు ఉండదు. ఎందుకంటే ఆయన పండించే ఉత్పత్తే అరకొర ఉత్పత్తి. ఆ అరకొర ఉత్పత్తి ఏదైతుందో ఇతర ప్రాంతాలకు రవాణా చేసి అమ్ముకునేటటువంటి అవకాశం ఉండదు.
కాబట్టి ఏది ఇస్తుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి మద్దతు ధర ఒకవైపు ఏది ఇస్తుందో కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటిస్తుంది ఆ ప్రకటింపబడ్డటువంటి ఒక మద్దతు ధర కల్పన లోపల ఏది ఇస్తుందో ఇలా కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధి కమిట్మెంట్ లేకపోవడంతోని రైతాంగానికి భద్రత రక్షణ కల్పించలేకపోవడంతోని ఉదాహరణకి ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు మొక్కజొన్న మన ప్రాంతంలో అత్యధికంగా మొక్కజొన్న ఉత్పత్తి చేస్తామే వరిధాన్యం తదుపరి అత్యధికంగా ఉత్పత్తి చేసేది మొక్కజొన్న ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1850 రూపాయలు ఉంది ఇప్పుడు బజార్లో అమ్ముకున్నారు పోతే 1200 రూపాయలకు అడుగుతున్నారు ఎక్కువ లెక్క అంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1850 ఉండంగా మనం అమ్ముకుంటే 1200 అని చెప్పానంటే దాదాపు ప్రతి క్వింటల్ వెనుక 500 రూపాయలు రైతు నష్టపోయే పరిస్థితి ఉంది మీరు ఏ చట్టాలను రూపొందించండి మీరు ప్రకటించిన మద్దతు ధర కల్పన పట్ల మీరు ఒక అష్యూరెన్స్ రైతాంగానికి ఒక భద్రత రక్షణ కల్పించే బాధ్యత మీపై ఉంటుంది ఆ భద్రత రక్షణ లేకుండా వీళ్ళ గాలికి వదిలేసినట్టు ఫ్రీ ట్రేడింగ్ అనే నిపంతోని చట్టాలు దేవుడితో ఎవరు ఏమవుతుంది ఇది ప్రధానంగా వ్యాపారస్తుంది కార్పొరేట్ సెక్టర్ మాత్రమే ఉపయోగపరంగా ఉన్నది వీళ్ళ కార్పొరేట్ సెక్టర్ లో వర్తక వాణిజ్య వర్గాలు వ్యాపార ఉత్పత్తులు కొనుగోలు చేయాలని చెప్పంటే కనీస మద్దతు ధర అమలు చేయబడే విధంగా అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించాలి చట్టంలో ఎక్కడ కూడా ఏదైతుందో ఈ మధ్య దళారీ వ్యవస్థ ఏదైతే వ్యాపారస్తులు వ్యాపార ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఆ కనీస మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేసేటటువంటి యొక్క నిబంధన ఆ మొత్తం చట్టంలో ఏది లేదు మేమనేది ఏమంటున్నాం మీ చట్టం లోపల ఏదైతుందో మీరు ప్రకటించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అమలు చేయబడే విధంగా దానికంటే తక్కువ కొనుగోలు చేయకుండా మీరు ఆంక్షలు విధించారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది గతం లోపల 50% దిగుమతి సుంకం విధింపబడ్డటువంటి యొక్క సరుకులపై దాని మీద 15% తగ్గించింది అంటే ఏకంగా 35% తగ్గించింది 50%లో 30 తగ్గించింది దాంతో ఏమైపోయింది దిగుమతి చేయబడ్డటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు వెళ్ళి ఆఫ్రికా దేశాల లాంటి దేశాల నుండి ఏదైతే వీళ్ళ మొక్కజొన్న దిగుమతి చేయబడి దొరుకుతుందో అది ఇక్కడ 1200 రూపాయలకు వస్తుంది నేను ఇదే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రకటింపబడ్డ ఒక మద్దతు ధర నిలబెట్టగలగాలని చెప్పంటే ముందు వీళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై విధించేటటువంటి దిగుమతి సుంకం 50% వరకు విధించేటకు అవకాశం ఉన్న పరిస్థితుల్లో మీరు 50% విధించండి 50% విధించబడ్డప్పుడు ఏదైతుందో రైతాంగాన్ని మొక్కజొన్న అనేది ఏదైతుందో మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పట్టు నేను రాష్ట్ర ప్రభుత్వం తక్కువ తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో నియంత్రిత సాగు అనే నిపంతో నియంత్రిత సాగు అనే నిపంతో నిర్బంధ సాగును అమలు చేయడం జరుగుతుంది ఈ నిర్బంధ సాగులో ఏదైతుందో మీరు సన్న రకాలు పెట్టండి పత్తి వేయాలి సోయా వేయాలి సరే మంచినన్న నిర్బంధం కాబట్టి రైతు ఇవాళ విజయనగరం పరిసరంలో సన్న రకం వరి సాగు చేస్తుంది ఇలా సన్న రకం వరి సాగు ఏదైతుందో దొడ్డు రకానికంటే 5 నుండి 10 క్వింటల దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది సన్న రకం ఏదైతుందో దొడ్డు రకానికంటే ఒక నెల రోజులు పంట కాలం ఎక్కువ ఉంటుందని చెప్పట్టు నేను పెస్ట్ అటాక్ ఏదైతుందో సోకే తోమ సోకి అటువంటి ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది 5 నుండి 10 క్వింటల దిగుబడి తగ్గే పరిస్థితులలో క్వింటల్కు 2000 రూపాయలు అంటే కనీసం 10000 రూపాయలు ప్రతి ఎకరా మీద నష్టపోతుంది మేమేమంటున్నాం వీళ్ళ నియంత్రిత సాగు అనే నిపంతో నిర్బంధ సాగు ఏదైతే అమలు చేయడం జరిగిందో ఆ నిర్బంధ సాగులో వీళ్ళ సన్న రకాలు సాగు చేసిన రైతాంగానికి కనీస మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 2500 రూపాయల క్వింటల్ కల్పించే విధంగా అమలు చేయటప్పుడు మాత్రమే అది రైతు గిట్టుబాటు అవుతుంది అనే ఒక భావన వ్యక్తం చేస్తుంది కేవలం కేంద్ర ప్రభుత్వంపై నిపం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే కాదు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది ఇలా మిత్రులు పేర్కొన్నట్టు వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లో సరిపడేటువంటి ఒక మద్దతు ధర పొందని పరిస్థితుల్లో పొందలేని పరిస్థితుల్లో దాన్ని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పండి ఇలా మీరు ఏ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం దొరుకుతుందని చెప్పని గతంలో పేర్కొనడం జరిగిందో ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి కూడా ఇప్పుడు మీ ప్రభుత్వ రంగ సంస్థలతోని మన మొక్కజొన్న కానీ పప్పుదినుసులే కానీ
నూనె గింజలే కానీ ప్రకటింపబడ్డ మద్దతు ధర కొనుగోలు చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి మనం చూస్తాం. మన కేంద్రంలో ప్రకటించినటువంటి ఒక బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మన వాస్తవంగా ఆశ్చర్యం కలుగుతుందా? మన కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చూస్తుంటే లోక్సభలో ఇదే బిల్లు చర్చకు వచ్చినప్పుడు కనీసం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేకపోవడమే కాదు, కనీసం వాకౌట్ చేయలేకపోవడమే కాదు, వాళ్ళు ఏదైతున్నదో సభ నుండి నిష్క్రమించిండు. నిష్క్రమించడం అంటే ఓటింగ్ లో పాల్గొనలేకపోవడము, వాకౌట్ చేయలేకపోవడం. ఇలా ట్రాన్స్జెండర్ అని చెప్పి అంటారు కదా, అటుగానోడు ఇటుగానోడు టీఆర్ఎస్ అంటే ఏంటి? ట్రాన్స్జెండర్ అన్నట్టు కూడా అటు కాదు ఇటు కాదు, మద్దతు తెలిపినోడు కాదు, వ్యతిరేకించోడు కాదు. ఎప్పుడైతే మొత్తం యావత్ భారతదేశం లోపల కేంద్ర ప్రభుత్వం అమలు చేతల పెట్టిన ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఫ్రీ ట్రేడింగ్ పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నదో, అబ్బా ఇదంతా ఇట్లా ఉన్నదిరా నాయన, నేను కూడా దీనిలో పాలు పంచుకోవాలని చెప్పని, ఇది తేనె పూసిన కత్తి. ఏ వాస్తవమే తేనె పూసిన కత్తి. ఈ తేనెవరు? టీఆర్ఎస్ పార్టీ. కత్తెవరు? ఎన్డీఏ కత్తి అని చెప్పి అంటున్నా. ఈ కత్తి ఎన్డీఏదైతే దాని తేనె పూసి ఇప్పుడు రైతాంగాన్ని ఏదైతే ఉందో దగా చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఆనాడైనా ఈనాడైనా రైతాంగానికి అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి అంటున్నా. మరి మీరు రైతు బంధు అమలు చేస్తూ అని చెప్పి అంటున్నారు, సంతోషం నాయన. కానీ రైతు బంధు అమలు చేయడం అనే నెపంతో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయ తలపెట్టినటువంటి యొక్క వ్యవసాయ రాయితీలను తొలగించడం మేము మాత్రం సహితం ఖండిస్తామని చెప్పండి. ఆనాడు పంట రుణాలపై రాష్ట్రంతో 4% వడ్డీ రాయితీ కల్పిస్తే మీరు ఇంతవరకు 4% వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతుందో 6% వడ్డీ రాయితీ కల్పిస్తే ఇంతవరకు రూపాయి విడుదల చేయలేదు. హార్టికల్చర్ పండ్ల తోటలు కాయగూరలు ప్రోత్సహించాలి ప్రభుత్వం ఏదైతుందో, పండ్ల తోటలు కాయగూరల యొక్క ఏ విధమైన ప్రోత్సాహం లేకపోవడంతో ఇలా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబడ్డ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరే మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయక అవి నిలిచిపోయిన అమలు అని చెప్పి అంటున్నాయి. దయచేసి ఎంతవరకు ప్రచార ఆర్భాటం తప్ప కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనన్ను పేర్కొన్నది ఏంటి నాయన? నిజంగానే మోడీ గారు వచ్చినట్టయితే ఈ దేశానికి భద్రత అని చెప్పన్నాడు. ఎక్కడుందండి భద్రత? మరి ఒకవైపు ఏదైతే చైనా దురాక్రమణ పాల్పడుతుంటే చైనాను నిలువరింపజేయలేక వాళ్ళ దేశ ప్రజలకు ఆలోచన విధానాన్ని మీరు మళ్లింపు చేసే విధంగా మీరు కొత్త ఆలోచన తెలియపట్టుకొస్తున్న చెప్పట్టు. నిజంగానే మీలో శక్తి ఉన్నట్టయితే ముందు చైనా దురాక్రమణను నిలువరింపజేయండి అని చెప్పంటున్నా. యావత్ భారత జాతి ఐక్యంగా పడుతుందని చెప్పంటున్నా. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇదే భారతదేశ సమగ్రత కొరకు పాకిస్తాన్ ఏదైతుందో భారతదేశం వైపు కళ్ళెత్తి చూడకుండా ఏదైతుందో పాకిస్తాన్ దేశాన్ని చీల్చి ఇలా బంగ్లాదేశ్ దేశం ఏర్పాటు చేస్తుందని చెప్పంటున్నా. అదే రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో శ్రీలంకలో ఉగ్రవాదాన్ని నిలువరింపజేసే విధంగా ఆయన తను స్వయంగా ఉగ్రవాదులు పడిపోయిందని చెప్పంటున్నా. ఇలా భారతదేశ చరిత్రలో స్వతంత్రం ప్రాణాలు త్యాగం చేసిన ఒక ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు మాత్రం ఉందని చెప్పంటున్నా. దయచేసి అటువంటి త్యాగం అనే నిలయం ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. దయచేసి ఇంత మరి కాంగ్రెస్ కార్యకర్తలు రైతాంగం మీరు ఉమ్మడి ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను అంటగట్టే విధంగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో అలా లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదం ఏ జై జవాన్ జై కిసాన్ ఇలా భారతదేశ రక్షణ కొరకు సమగ్రత కొరకు ఇలా పొరుగు దేశాలు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఏ దేశమైనా కానివ్వండి భారతదేశం కన్నెత్తి చూడకుండా వాళ్ళు ఎదిరించే శక్తి ఈ భారత జాతిపై ఉందని చెప్పాలి. అట్లాగే ఈ దేశానికి కావలసిన వ్యవసాయ ఉత్పత్తులు పండించడమే కాదు దానికి కావలసినటువంటి ఒక మద్దతు ధర కల్పన కూడా ప్రభుత్వమే ఉందనే ఒక భావన తెలియజేస్తారు. కల్పించిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని చెప్తూ నిజంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు ఏదైతుందో ఇంత తీవ్రంగా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని చేపలంచేస్తున్నందుకు ముఖ్యంగా దేశం కరోనాతో తలనిల్తుందంటే అటు మోడీ ఇటు కేసీఆర్ బాధ్యత వహించాలి. వాస్తవంగా ఆనాడు జనవరి ఫిబ్రవరిలోనే రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. ఏ విధంగా కరోనా కోవిడ్ మహమ్మారి
భారత దేశాన్ని చుట్టుముట్టబోతుందో దాన్ని నిలువరింపజేయడానికి కొరకు ఏదైతే చేపట్టిన చర్యల గురించి హెచ్చరిస్తే నువ్వు ట్రంప్ పర్యటన అని చెప్పని ఇవాళ ఈయన ట్రంప్కు ఓటేపిస్తాడట ట్రంప్ గెలుస్తాడట ఇక చూడు ఆయన అంటున్నా ఒకవేళ దేశం దచ్చిపోతుంటే జనం దచ్చిపోతుంటే ఈయనకి ఏం కావాలి ట్రంప్ గెలవాలి ట్రంప్కి ఏం కావాలి మోడీ కావాలి ఇలా మోడీ ట్రంప్ యొక్క కలయిక కుక్ష ఏదైతుందో ఇలా భారతదేశ సమాజాన్ని ఇలా కోవిడ్ పనిచేస్తుందని చెప్పని చెప్పక తప్పదుంటుంది ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి ఇలా తేన ఉయ్యడం కాదు నిజంగానే మీరు బీజేపీతో వ్యతిరేకించి వీళ్ళు ఈ మతతత్వ శక్తులు నిలువని చేయాలని చెప్పంటే మీరు బయటకు రండి అని చెప్పంటున్నారు కేవలం ఈ కుయుక్తులతో ప్రజానికి మధ్య పెట్టే విధంగా ఇలా బయట ప్రకటన ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది చెప్పండి తేజస్ ఇటువంటి శక్తుల పట్ల మనం జాగ్రత్తతో ఉండాలని చెప్పని పేర్కొంటూ ఈ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఇవాళ కేంద్రంతో ప్రకటించిన మద్దతు ధర కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే విధంగా ఏ మధ్య దళారే కానీ ప్రకటింపబడ్డ మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేసేటువంటి అవకాశం లేకుండా అట్లాగే దిగుమతి సుంకం ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల స్వదేశాల ఉత్పత్తి చేసారో వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు వికాసం కలుగుతుంది మనకు వరల్డ్ ట్రేడింగ్ అగ్రిమెంట్ ప్రకారంగా 50% సుంకం విధించే అవకాశం ఉన్నది కాబట్టి మీరు 50% సుంకం విధించండి మొక్కజొన్న గిట్టుబాటు కల్పించాలని చెప్పని పేర్కొంటూ నేను ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ దయచేసి ముఖ్యంగా పాత్రికేయ సోదరులు ఇలా మీ కెమెరాలు ఏమైనా కానీ మమ్మల్ని ఏదైతే ఉందో మా యొక్క ఆలోచన విధానాన్ని సమాజం తెలియపరిచే విధంగా సహకరిస్తున్నందుకు మీకందరూ ధన్యవాదాలు చెప్తూ ఆర్డీఓ గారు మెమరాలను సబ్మిట్ చేసేది ఉంటాయి దయచేసి మాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించబడ్డ మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేయకుండా ఎక్కడ ఆంక్ష విధించండి మనకి ఇంతవరకు ఏదైతే మార్కెట్ యార్డ్స్లో మీరు ప్రకటింపబడ్డ మద్దతు ధరకు తక్కువ కొనుగోలు చేస్తే దాన్ని నిలువరింపజేసి చట్టపరంగా చర్య తీసుకుంటుంది ఇవాళ ఏమైపోయింది ఫ్రీ ట్రేడింగ్ అనే నిపంతో వ్యాపారస్తులు గ్రామాలలో ఇవాళ 1850 రూపాయలు ఉన్న మక్కలు ఏదైతే 1000 పదిహేను చెప్పారు ఇక అన్ని వ్యవసాయ ఉత్పత్తులు కూడా చెప్పట్టు దీని అదుపు లేకపోతున్నాం ఇప్పుడు ఒక సాధారణ రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు కలిగి ఉంటే 4 రకాల పంటలు పెడతారమ్మా ఏ పంట అయినా 10 క్వింటల్ 20 క్వింటల్ మిర్చి రాదు ఈ 10 క్వింటల్ 20 క్వింటల్ పట్టుకొని ఏ రైతు కూడా ఏదైతుందో మొత్తం దేశం మీద తిరిగేటటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది కేవలం వర్తక వాణిజ్య వర్గాలు కార్పొరేట్ సెక్టర్ మాత్రమే ఈ చట్టం ఉపకరిస్తుంది తప్ప రైతాంగానికి ఉపకరించేటటువంటి అవకాశం లేదు కాబట్టి నేను కోరేది ఒకటే మేడం మరి మీరు సరే ఆల్రెడీ ఫ్రీ ట్రేడింగ్ అనేటువంటి భావన రైతుకు మేలు అనుకుంటామని చెప్పి భావిస్తే ఏ పరిస్థితుల్లో కూడా ప్రకటింపబడ్డటువంటి మద్దతు ధరకు తక్కువ కాకుండా తక్కువ కొనుగోలు చేయకుండా మీరు ఆంక్షలు ఇవ్వండి ఈ వ్యవసాయ ఉత్పత్తులు మన విదేశాలను దిగుమతి చేసుకునేటటువంటి అవకాశం మన వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్లో మనం పొందుతుంది దాన్ని ఎవరం కూడా మనం నిలువ చేయలేదు కాబట్టి వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏదైతుందో మనం 50% వరకు దిగుమతి సుంకం విధించే టు సెండ్ ఇట్ టు ది యూనియన్ గవర్నమెంట్ యాక్చువల్ మీ జిల్లా కలెక్టర్ ద్వారా మీరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా యూనియన్ గవర్నమెంట్ ఇక్కడ మన స్థానికంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉంటున్నారు వారికి నివేదిక పంపించినట్టయితే ఈమె టేక్ సమ్ స్టెప్స్ రైతుకు న్యాయం చేయాలి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ రిటర్న్ లేదమ్మా ఆయన రియల్లీ థ్యాంక్ యూ టైం టైం ఎవరు మేము కొత్త
माया